బ్రహ్మగారు ఎదురుకుంటే కూర్చుని ఉన్నా సరే వాల్మీకి ఇంకా ఆ క్రౌంచపక్షి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన మనసులో ఆ బాధ ఇంకా అలాగే ఉంది ఈ మానిషాద శ్లోకమే ఆయన మనసులో మళ్ళీ ఇంకొకసారి ధ్వనించింది బ్రహ్మ అన్నీ తెలిసినవాడు ఆయన నవ్వి అయినా వాల్మీకి నువ్వు పలికిందే శ్లోకం నువ్వు ఏదైతే పలికావో మానిషాద అంటూ నువ్వు ఏదైతే పలికావో అది శ్లోకం సంస్కృత భాషలో కవిత్వం శ్రీరామకృష్ణ సేవా సమితి బాపట్ల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఊరూరికి గుడి కట్టించుకున్న మనిషి కథ రామాయణం అందరికి నమస్కారం ఇప్పుడు మనం చెప్పుకునే కథ కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో భారతదేశంలో చెప్పుకుంటున్నారు అది సీతారాముల కథ దాన్నే రామాయణం అంటారు రామాయణం అంటే రాముడి ప్రయాణం అని అర్థం రాముడు సీత దేవుళ్ళు కాదు వాళ్ళు మనుషులు మంచి మనుషులు వాళ్ళు ఎంత మంచి మనుషులుగా జీవించారంటే వాళ్ళనే మనం ఈరోజు దేవుళ్ళుగా గులుస్తున్నాం వీధి వీధికి సీతారాముల ఆలయాలు నిర్మించి వాళ్ళకి మనం పూజ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళ జీవితాలు అలాంటివి మనం ఇప్పుడు చదివే రామాయణం కథ పదవ తరగతి పిల్లలకి ఉపవాచకంగా ఇచ్చిన పుస్తకం ఇది చిన్న పుస్తకం ఒక నలభై యాభై పేజీల్లో ఉన్న పుస్తకం ఇది ముందు మనం చదువుదాం ఇది పరిచయం ఆ తర్వాత రామాయణాన్ని మరింత వివరంగా మనం మరి ఇంకొకసారి చెప్పుకుందాం రామాయణాన్ని వీలైనంత లోతుగా చదివి మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఇది కేవలం ఉపవాచకంలో వాటిలే కాకుండా నేను కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని కలిపి వాల్మీకి రామాయణంలోంచి నేను మీతో చెప్తూ ఉన్నాను రామాయణంలోని అధ్యాయాలని కాండలు అంటారు రామాయణంలో మొదటి అధ్యాయం పేరు బాలకాండం ఈ బాలకాండం కనుక మొదలు పెడితే ఈ రామాయణం అనేది నారద మహర్షి వాల్మీకి మహర్షి మాట్లాడుకోవడంతో మొదలవుతుంది మన దేశంలో పుస్తకాలన్నీ కూడా డైలాగ్స్ అంటే ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకోవడంతో మొదలవుతాయి చర్చతోనే సాగుతాయి పుస్తకం పూర్తిగా చర్చ కిందే ఉంటుంది నిజానికి మన స్తోత్రాలు మొదలైనవన్నీ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకున్నవే ఈ రామాయణం అనేది వాల్మీకి మహర్షి నారద మహర్షి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడంతో మొదలవుతుందని మనం చెప్పుకున్నాం నారద మహర్షి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అంటూ మహావిష్ణువుని స్మరిస్తూ తిరుగుతూ ఉంటారు అది మనందరికీ తెలుసు అయితే ఈ నారద మహర్షి గురించి మనం రెండు మాటలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన గురించి మనకి చాలా అపోహలు ఉన్నాయి నారద మహర్షి నిజంగా చాలా గొప్ప తపస్సు చేశాడు ఆయన గొప్ప తపశ్శక్తి ఉంది ఆయనకి సినిమాల్లో చూపిస్తున్నట్టు ఆయన పోట్లాట్లు పెట్టేవాడు కాదు కలహ భోజనుడు కాదు తర్వాత ఆయన హాస్యంగా కూడా చూడకూడదు ఎందుకంటే ఆయన కామెడీ క్యారెక్టర్ కాదు ఆయన మహర్షి మా ఊరివాడు కాదు చాలా గొప్పవాడు తర్వాత ఈ నారద మహర్షి భక్తి మార్గంలో భక్తి మార్గంలో అత్యున్నత స్థాయిని చేరుకున్నాడు భక్తి సూత్రాలు నారద భక్తి సూత్రాలు అనే అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు భక్తి గురించిన చర్చలో అల్టిమేట్ చర్చ మనకు ఆ పుస్తకంలో కనిపిస్తుంది అనమాట అంతేకాదు ఆయన సంగీతంలో కూడా చాలా గొప్ప పేరు ఉంది ఆయనకి సంగీతాన్ని సృష్టించిన వాళ్ళలో భారతదేశంలో సంగీతాన్ని సృష్టించిన వాళ్ళల్లో ఒకరిగా నారద మహర్షిని పేర్కొంటారు తర్వాత త్యాగరాజ్ గారి జీవిత కథలో కూడా మనకు అనిపిస్తుంది అంటే నారద మహర్షి ఆయనకి ప్రత్యక్షమై ఆయన సంగీతంలోని రహస్యాలన్నీ ఆయనకు బోధించారు ఆయన చెప్తారు ఆయన తర్వాత వీటన్నిటికీ తోడు నారద మహర్షి చాలా చక్కగా మాట్లాడగలడు ఆయన చాలా విషయాలని చాలా చక్కగా వివరించగలడు ఈ ఒకరోజు ఈ నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి ముని మునులందరిలోకి గొప్ప ముని అని పేరు తెచ్చుకున్నాడు ఈ వాల్మీకి కథని మనం ఇంతకుముందే చర్చించాం మన సమితి యూట్యూబ్ ఛానల్లో మన వారసత్వం కథల్లో మనం వాల్మీకి కథ ప్రచురించాం ఆ వీడియో చూడండి దాని లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను వాల్మీకి రామమంత్రాన్ని ఇచ్చింది నారద మహర్షి ఆ కథను మనం చూస్తాం వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు ఆ రత్నాకరుడు ఏంటంటే బందిపోటు దారులు కొడుతూ బతుకుతున్నాడు అలాంటి వాడికి నారద మహర్షి ఏం చేశాడంటే రామమంత్రం చెప్పాడు ఆ రామమంత్రం తీసుకొని ఆ రత్నాకరుడు తీవ్రమైన తపస్సు చేశాడు ఎంత తీవ్రమైన తపస్సు చేశాడంటే అతని చుట్టూ చేమల పుట్టలు పెరిగినా కూడా అతనికి తెలియలేదు అవి చేమల పుట్టలని వల్మీకాలు అంటారు ఆ వల్మీకాలు పెరిగేదాకా తపస్సు చేశాడు కాబట్టి అతడికి వాల్మీకి అనే పేరు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం రామాయణ కథలోకి వస్తే వాల్మీకి మనస్సులో అంతకు ముందు కొంతకాలం నుంచి ఒక ప్రశ్న ఉంది ఏదో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాడు ఆయన నారద మహర్షి వచ్చేసరికి ఆయన అడగడానికి అవకాశం దొరికిందన్నమాట ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలి అని చెప్పి ఆయన తహతహాలు ఆడుతున్నాడు చాలా బలమైన కోరికతో ఉన్నాడు ఆయన ఇలా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలన్న బలమైన కోరిక ఒక రకమైన తహతహ ఉండడాన్ని జిజ్ఞాస అంటారు జిజ్ఞాస జిజ్ఞాస అనేది ఏంటంటే విజ్ఞానానికి మూలం మనిషి విజ్ఞానాన్ని ఎలా సంపాదిస్తాడు ఎలా సంపాదిస్తాడు అంటే జిజ్ఞాస ఉన్నప్పుడు మనిషి విజ్ఞానాన్ని సంపాదిస్తాడు నిజంగా చదువుకోవాలనుకునే వాళ్ళకి ఈ జిజ్ఞాస అనేది ఉండాలి అలాంటి తహతహ లేనప్పుడే మనకి సరిగ్గా చదువురాదు అదే దాని కారణం వాల్మీకి తను తెలుసుకోవాలనుకుంటున్న విషయం గురించి ఆ విధంగా తహతహాలు ఆడుతున్నాడు కాబట్టి అటువంటి జిజ్ఞాసతో నారద మహర్షిని వాల్మీకి అడిగాడు ఎవని అడిగాడు ఓ మహర్షి అన్ని మంచి గుణాలు గలవాడు ఎలాంటి ఆపదలు చుట్టుముట్టిన తొణకనివాడు ఎప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు ధర్మం తెలిసినవాడు ఏది ధర్మమో చక్కగా తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు తను ఎవరిని ఆశ్రయిస్తే శరణు అంటే వాళ్ళకి ఆదుకుంటాడు మాట తప్పనివాడు సత్యవ్రతాన్ని పాటించేవాడు ఎట్టి పరిస్థితుల్లో తన మాట మీద వెనక్కిపోడు అన్ని ప్రాణులకి మేలు చేసేవాడు వీరుడు ధీరుడు అసూయలేనివాడు అందంగా ఉండేవాడు ఇలాంటి శుభ లక్షణాలన్నీ ఉన్నవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అది వాల్మీకి నారద మహర్షిని అడిగిన ప్రశ్న అనమాట ఆయన రకరకాల శుభలక్షణాలన్నీ చెప్పి ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నవాడు ఉన్న ప్రపంచంలో ఉన్నాడా అని అడిగితే నారదుడు చిరునవ్వుత సమాధానం చెప్పాడు ఏం చెప్పాడు ఓ మహాముని సాధారణంగా మనుషుల్ని గనక చూస్తే ఇన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్టు మనకి ఎక్కడ కనిపించదు కానీ నువ్వు ఏమేమైతే ఏకరవ పెట్టావో ఆ విశిష్టమైన లక్షణాలన్నీ అటువంటి మంచి మంచి గుణాలన్నీ మూర్తి భవించినవాడు శ్రీరాముడు అని నారదు మహర్షి చెప్పాడు రామాయణ కథని రామాయణం ఎలా జరిగింది అన్న విషయాన్ని మొత్తాన్ని సంక్షిప్తంగా వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు వాల్మీకి ఏ ఏ గుణాల గురించి అడిగాడో అవన్నీ కూడా రాముడి వ్యక్తిత్వంలో మనకు కనిపిస్తాయి రామాయణం చదువుతూ ఉంటే ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంటే మనకి రాముడిలో ఉన్న ఒక్కొక్క గుణం మనకి కనిపిస్తుంది అన్నమాట అలా రామాయణం కథని వాల్మీకి చెప్పిన తర్వాత నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు రాముడి కథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది ఆయన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు వాల్మీకి ఆశ్రమానికి దగ్గరలో తమసా నది ఉంది ఈ నది గంగానదికి ఉపనది ఈ గంగానది సమీపంలోనే ఉంటుంది ఈ తమసా నదిలో స్నానం చేయడానికి వాల్మీకి మహర్షి బయలుదేరాడు ఆయనకి శిష్యులు ఉన్నారు ఆ శిష్యుల్లో భరద్వాజుడు ముఖ్యమైన వాడు అలాంటి శిష్యులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాల్మీకి ముని వెనకాలే వెళ్తున్నారు తమసా నది గురించి ఎలా వర్ణించారంటే అది మంచివాడి మనస్సులాగా స్వచ్ఛంగా ఉంది ఆ నదిలో స్నానానికి దిగిన వాల్మీకి మహర్షి చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి చాలా అందంగా ఉంది ప్రకృతి చాలా చక్కగా పూలు చెట్లు అన్నీ చాలా బాగున్నాయి వాటి చూసి పరవశిస్తున్నాడు అక్కడికి దగ్గరలో ఒక క్రౌంచ పక్షుల జంట ఒకటి కనిపించింది ఈ క్రౌంచ పక్షుల గురించి మనం రెండు మాటలు చెప్పుకుంటే ఇవి సుమారు మూడు అడుగులు ఎత్తు ఉండేవి అవి కొంగలు ఇవి నార్దర్న్ హెమీస్పీ నుంచి అంటే ఉత్తరార్ధ నుంచి చలికాలంలో భారతదేశానికి వలస వస్తాయి ఎందుకంటే భారతదేశంలో చలికాలం వెచ్చగా ఉంటుంది వాటికి అందుకని అవి ఇక్కడ ఏం చేస్తాయి అంటే గుడ్లు పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి ఈ దీనిలో ఈ క్రౌంచ పక్షుల్లో ఆడ మగ పక్షులు జీవితాంతం కలిసి ఉంటాయి ఒకసారి జతగడితే మళ్ళీ వదిలిపెట్టం తర్వాత అవి గుడ్లు పెట్టే సమయంలో కూతలు కూస్తూ నాట్యం చేస్తాయి చాలా అందంగా ఉంటుంది అది వాల్మీకి మహర్షి వాటి నాట్యాన్ని చూస్తున్నాడు అది చాలా అందంగా ఉంది అలా చూస్తూ చూస్తూ ఉంటే ఇంతలో ఒక వేటగాడు బాణం వేసి ఆ మగపక్షిని కొట్టాడు ఆ దెబ్బకి వెలవెల్లాడుతూ కింద పడింది ప్రాణాలు వదిలేసింది అది చూసేసరికి ఆడపక్షి తలాడి వెళ్ళిపోయింది అది ఆ మగపక్షి చుట్టూ తిరుగుతూ రకరకాలుగా ఏడుస్తుంది ఇది చాలా హృదయ విదారకమైన దృశ్యం వాల్మీకి దీన్ని చూసి ఆయన హృదయంలో బాధ పిలుపుకింది వెంటనే ఆయన నోటి వెంట అప్రయత్నంగా కొన్ని మాటలు వెలువడ్డాయి ఆయన ఏమన్నాడంటే మానిషాద ప్రతిష్టాన్త్వ మగమ శాశ్వతీ సమాహ మిధునాదేకం అవధీ కామమోహితం ఆయన ఏం చెప్పాడంటే ఒరే కిరాతుడా ఆ క్రౌంచ పక్షి జంట పరవశమై ఉంది దానిలో నువ్వేం చేసావు ఒక పక్షిని చంపావు దానివల్ల నీకు శాశ్వతమైన అపకీర్తి కలుగుతుంది అనే మాటలు వాల్మీకి నోట్లోంచి అప్రయత్నంగా వచ్చాయి అయితే ఇవి మామూలు మాటలు అయితే పర్వాలేదు కానీ వాటికి చాలా గొప్ప ప్రత్యేకత ఉంది అదేంటంటే నిజానికి ఆ మాటలు పలికిన తర్వాత వాల్మీకి చాలా ఆశ్చర్యపోయాడు అలాగే దీన్ని బెలబెలికా ఈ మాటలు ఏంటంటే నాలుగు పాదాలు ఉన్నాయి వాటిల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఆ నాలుగు పాదాల్లో అక్షరాలన్నీ సమానంగా లయబద్ధంగా ఉన్నాయి ఒక పద్ధతి ఉంది వాటికి అక్షరాలు ఎలా ఉన్నాయన్న దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం చెప్పాడు ఆయన ఏంటంటే ఆయన మనస్సులో నుంచి ఆయన మనస్సులో గొప్ప శోకం కలిగింది ఆ శోకంలో నుంచి ఈయన చెప్పిన మాట పుట్టింది దాన్ని శ్లోకం అన్నారు మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవచ్చు ఏమిటంటే వివేకానంద స్వామి ఒక మాట అంటారు ఎప్పుడైనా సరే మనం నేర్చుకునేది ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే అది ఎప్పుడు నేర్చుకుంటామంటే నిజంగా మనకి దుఃఖం కలిగిన సమయంలో బాధ కలిగిన సమయంలో మనం ఎక్కువ నేర్చుకుంటాం అని చెప్తారు అలాగే దుఃఖం కలిగిన సమయం మన మనసులో కొత్త ఆలోచనలు పుట్టేలాగా చేస్తుంది తర్వాత ఈ వాల్మీకి లాంటి వాళ్ళు వాళ్ళు ఏమండి కొంగలే కదండి ఒక కొంగ చచ్చిపోతే ఏమైందండి అని మనం అనుకోవచ్చు కానీ వాల్మీకి లాంటి మహర్షులు ఏంటంటే వాళ్ళకి చాలా సున్నితమైన మనస్సు ఉంటుంది వాళ్ళు ప్రపంచంలో ఏదైనా విషయాన్ని చూసినప్పుడు దాన్ని చూసి ప్రతిస్పందిస్తారు మామూలు మనుషులకి మనలాంటి మనుషులకి అటువంటి ప్రతిస్పందన ఉండదు కానీ వాల్మీకి మహర్షి లాంటి వాళ్ళకి అటువంటి ప్రతిస్పందన ఉంటుంది అందుకనే ఆయన నోట్లో నుంచి అటువంటి గొప్ప మాటలు వెలువడ్డాయి దీనికి ఒక ఇంకొక ఉదాహరణ చెప్పుకోవచ్చు రామకృష్ణ పరమంశ జీవితంలో ఆయనకి అటువంటి సున్నితమైన మనసు ఉండేది ఆయన ఒకసారి గంగానది గుడ్డు నిలబడి అక్కడ చూస్తూ ఉంటే అక్కడ చాలా పడవలు ఉన్నాయట పడవల్లో ఇద్దరు పడవ వాళ్ళు పోట్లాడు మొదలు పెట్టారు పోట్లాడు మొదలు పెడితే ఒకడు ఒకరిని వీపు మీద గట్టిగా చరిచాడు చేత్తో చరిస్తే ఆ వీపు మీద గట్టిగా అవతల వాడికి అయితే అక్కడ నిలబడి చూస్తున్న రామకృష్ణ పరవంస ఆయన గట్టిగా అరిచాడు అమ్మా అని ఆయన గట్టిగా అరిచాడు అరిస్తే ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి గబగ వచ్చి చూశారు ఏం జరిగింది చూస్తే ఆయన వీపు మీద రామకృష్ణుడు వీపు మీద చేతితో దెబ్బ కొట్టిన వాత పడింది అది ఎట్లా జరుగుతుందండి అంటే ఎప్పుడైతే మన మనస్సు అటువంటి సున్నితమైన మనస్సు అవుతుందో అదే మన శరీరం మీద కూడా కనిపిస్తుంది అదే మన మనస్సులో కనిపిస్తుంది మన మనస్సు ప్రత్యేకంగా స్పందించేలాగా చేస్తుంది ఆ క్రౌంచ పక్షి మరణించిన దృశ్యం అది వాల్మీకి మనసులో నుంచి చెరిగిపోవట్లేదు దాని గురించే ఆలోచిస్తున్నాడు దాని గురించి ఆవేదన పడుతున్నాడు ఆయన తిరిగి ఆశ్రమానికి వచ్చాడు వచ్చినా సరే ఆయన మనసులో ఇంకా దాని గురించి ఆలోచన తర్వాత ఆయన పలికిన మాటలు కూడా వాటి గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నాడు ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆయన ఆశ్రమానికి వచ్చాడు బ్రహ్మగారి ఆసనానికి వచ్చేసరికి వాల్మీకి ఆయనకి చాలా శాస్త్రోక్తంగా ఉపచారాలన్నీ చేసి ఆయన్ని కూర్చోబెట్టాడు బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు కూర్చోమంటే బ్రహ్మగారికి వేసిన ఆసనం కంటే కొంచెం తక్కువ ఎత్తులో ఉన్న ఆసనం వేసుకుని దాని మీద కూర్చున్నాడు వాల్మీకి ఇది ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఏంటంటే ఇలా మనకంటే గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు కనుక మన దగ్గరికి వస్తే వాళ్ళతో ఈ విధంగా ప్రవర్తించాలి మనం వాళ్ళకంటే ఎత్తులో ఉండకూడదు కేవలం ఏమంటే మనసులో చాలా గౌరవం ఉందండి నాకంటే కుదరదు మన ప్రవర్తన ద్వారా మనం వాళ్ళ దగ్గర ఎలా ఉంటాం అన్న ద్వారా మన అణకువ ఎలా చూపిస్తాం అన్న ద్వారా మనం గౌరవం చూపించాలి బ్రహ్మగారు ఎదురుకుంటే కూర్చుని ఉన్నా సరే వాల్మీకి ఇంకా ఆ క్రౌంచపక్షి పక్షి గురించి ఆలోచిస్తున్నాడు ఆయన మనసులో ఆ బాధ ఇంకా అలాగే ఉంది ఈ మానిషాద శ్లోకమే ఆయన మనసులో మళ్ళీ ఇంకొకసారి ధ్వనించింది బ్రహ్మ అన్నీ తెలిసిన వాడు ఆయన చిరునవ్వు నవ్వి అయినా వాల్మీకి నువ్వు పలికిందే శ్లోకం నువ్వు ఏదైతే పలికావు మానిషాద అంటూ నువ్వు ఏదైతే పలికావో అది శ్లోకం సంస్కృత భాషలో అది మొట్టమొదటి కవిత్వం నా సంకల్పం వల్లనే నా సంకల్ప ప్రభావం వల్లనే అది నీ నోట్లో నుంచి అలా పలికింది అది ఛందస్సుతో కూడిన శ్లోకం నువ్వు ఆ శ్లోకాన్ని అనుష్ఠుప్ ఛందస్సులో చెప్పవు అదే ఛందస్సులో నువ్వు శ్రీరాముడి చరిత్రని రాయి నీకు నారద మహర్షి చెప్పాడు కదా ఆ నారద మహర్షి చెప్పిన కథని నువ్వు పుస్తకం కింద రాయి అని చెప్పి బ్రహ్మ వాల్మీకి ఆదేశించాడు నారదుడు వాల్మీకి మహర్షికి రామకథని చెప్పినప్పుడు దాన్ని ఆయన పూర్తిగా చెప్పలేదు సంక్షిప్తంగా చెప్పాడు మనం అనుకున్నాం అయినా సరే అందులో ఉండే రకరకాల విషయాలన్నీ కూడా రకరకాల ధర్మ సూక్ష్మాలన్నీ కూడా వాల్మీకి మనస్సులో స్ఫురిస్తాయి అని బ్రహ్మ వాల్మీకి ఆశీర్వదించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ కాదని జనం చెప్పుకుంటూనే ఉంటారు వాళ్ళు కీర్తిస్తూనే ఉంటారు అని చెప్పి బ్రహ్మ ఆశీర్వదించాడు మనం ఒక మాట అనుకున్నాం ధర్మ సూక్ష్మం అనే మాట అనుకున్నాం ఈ ధర్మ సూక్ష్మం అంటే ఏంటి ఈ ధర్మ సూక్ష్మాలు రామాయణంలో చాలా కనిపిస్తాయి మహాభారతంలో కూడా చాలా కనిపిస్తాయి ఇవి జీవితంలో మనకు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని పనులు ఎలా చేయాలో అర్థం కాదు అది చేసినా తప్పే చేయకపోయినా తప్పే అన్నట్టుగా ఉంటాయి అవి అలాంటప్పుడు ఏది చేయాలి ఏది చేయకూడదు నిర్వహించుకోవడం చాలా కష్టమైపోతుంది అయితే అలాంటి సందర్భంలో దేనివల్ల ఎక్కువ మందికి ఎక్కువ మేలు కలుగుతుందో అటువంటి పని చేయాలి అది ఎలా చేయాలో వివరించేదే ధర్మసూక్ష్మం వాల్మీకి నోటి ద్వారా మొదటి శ్లోకం పలికింది కాబట్టి అతన్ని ఆది కవి అన్నారు బ్రహ్మ ఆదేశం అనుసారం శ్రీరామాయణం కథని రాయణానికి మొదలుపెట్టాడు రామాయణంలో మనకి మొట్టమొదటి కనిపించేది అయోధ్య నగరం సరయూ నది అని ఒక నది ఉంది ఆ సరయూ నది తీరంలో కోసల అనే ఒక దేశం ఉంది కోసల దాన్ని పట్టణమే అయోధ్య అయోధ్య అనే మహానగరం అయోధ్యా నగరం అయోధ్య అంటే యోధులెవరు దాన్ని జయించలేరు అని అర్థం మనువు ఈ అయోధ్య నగరాన్ని నిర్మించాడు ఆ కాలంలో కోసల దేశాన్ని సూర్యవంశానికి చెందిన రాజులు పరిపాలించేవాళ్ళు వాళ్ళలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ దానిలో పుట్టారు సగరుడు ఇక్ష్వాకు రఘువు దిలీపుడు భగీరథుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ వంశంలో పుట్టిన వాళ్ళే ఈ వంశానికే ఇక్ష్వాకు వంశం అని రఘువంశం అని కూడా ఉన్నాయి ఈ కథల్లో కొన్నింటిని మనం శ్రీరామకృష్ణ సేవా సమితి బాపట్ల యూట్యూబ్ ఛానల్లో మనమహోన్నత వారసత్వం వీడియోలో మనం చూడవచ్చు ముఖ్యంగా దిలీపుడు భగీరథుడు కథ మనకు అక్కడ కనిపిస్తాయి ఆ కాలంలో దశరథ మహారాజు అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నాడు ఈ దశరథ మహారాజు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో చాలాసార్లు యుద్ధం చేశాడు చాలా ధర్మంగా జీవించేవాడు ఆడిన మాట కాదు ఎలాగైతే తన వంశంలో వాళ్ళలాగా తన వంశంలో తన పూర్వీకుల్లాగానే అతను కూడా ఆడిన మాట తప్పే అడుగు ప్రజలని కన్నబిడ్డలుగా చూసి పరిపాలించేవాడు వశిష్ఠుడు వామదేవుడు అతడికి ప్రధానమైన పురోహితులు సుమంత్రుడు మొదలైన వాళ్ళు ఎనిమిది మంది మంత్రులు అనుకున్నారు దశరథుడి పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో ఉంది ప్రజలందరూ కూడా చాలా ధర్మంగా జీవించేవాడు సంతోషంగా ఉండేవాడు యథా రాజా తథా ప్రజ అన్నారు రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు రాజు చాలా గొప్పవాడు కాబట్టి ప్రజలు కూడా అలాగే ఉండేవాడు అయితే దశరథుడికి సంతానం లేదు మిగిలిన విషయాలన్నీ ఎంత బాగున్నా ఎంత సక్రమంగా ఉన్నా అతడికి సంతానం లేదు ఆ చింత దశరథుడిని కొంగతీసింది సంతానం కలగాలంటే అశ్వమేధ యాగం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగింది దశరథుడికి వెంటనే పురోహితుల్ని గురువుల్ని అందరినీ పిలిచి వారితో సమావేశమయ్యాడు తన మనస్సులో మాట వారితో చెప్పాడు వారందరూ కూడా ఏమంటే చాలా మంచి ఆలోచన అండి దానివల్ల మీకు మంచి జరుగుతుంది అలా చేద్దామని చెప్పన్నారు అప్పుడు సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదికని సిద్ధం చేశారు దశరథుడికి మంత్రి సుమంత్రుడు దశరథుడికి సారథి కూడా అతను సుమంత్రుడు చెప్పాడు ఏమండి ఈ యాగానికి కనుక ఋష్యశృంగ మహర్షిని మనం ఆహ్వానిస్తే యాగం ఫలవంతమవుతుంది యజ్ఞం ఫలవంతం అవుతుంది అని చెప్పి సూచించాడు ఈ ఋష్యశృంగ మహర్షి విభాంతక మహర్షి కుమారుడు ఈ ఋష్యశృంగుడు చాలా గొప్పవాడు ఎలాగంటే బ్రహ్మచర్యం పాటించడంలో అతడు అందరికంటే గొప్పవాడు అతడు ఎంత పవిత్రమైన మనిషి అంటే అతడు ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో వాళ్ళ గురుస్తాయి సకాలంలో కురుస్తాయి ఎంత కురవాలో అంత కురుస్తాయి ఇది ఆ మనిషి యొక్క గొప్పతనం అనమాట ఋషశృంగుడు దేశంలో కనుక పవిత్రమైన మనుషులు ఉంటే ఆ దేశంలో వర్షాలు సకాలంలో కురుస్తాయి దేశంలో ప్రపంచంలో కనుక వాతావరణం మారిపోతూ ఉందంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజలు సరైన వాళ్ళు కాదు అని అర్థం ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన పురాణాల్లో కనిపించే మాట మనిషిని బట్టి ప్రకృతి మారుతుంది మనిషి సరైన వాడైతే ప్రకృతి కూడా సరైనది అవుతుంది ఇది విన్నాడు దశరథుడు బాగుంది దశరథుడు ఆజ్ఞ ఇచ్చాడు యావని ఋష్యశృంగుడిని తీసుకురండి అని అప్పుడు ఋష్యశృంగుడిని చాలా గౌరవంగా తీసుకొచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా చేశారు చేసిన తర్వాత దశరథుడు ఋష్యశృంగుడితో చెప్పాడు ఏమండి నాకు కొడుకులు కలిగేందుకు ఏదైనా యాగం చేయండి అని చెప్పి కోరాడు ఆ యాగాన్ని చేసే పని కూడా ఋష్యశృంగ మహర్షికే అప్పగించాడు దశరథుడి కోరిక మేరకు ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు అంటే పుత్రుల్నిచ్చేది అని అర్థం ఈ యాగంలో ఇచ్చే హవిష్యులను అందుకోవడానికి బ్రహ్మతో పాటు అందరు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అందరూ కూడా యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అయితే అంతకుముందే దేవతలందరూ సత్యలోకంలో బ్రహ్మం చేరి ఆయనతో తమ గోడు వెళ్ళబోసుకున్నారు ఏమిటి వాళ్ళ గోడు ఏమిటంటే రావణాసురుడు అనేవాడు రాక్షసుడు ఏమండి మీరిచ్చిన వరాలతో వాటిల్తో వచ్చిన బలంతో వాడి విర్రవీగుతూ తమని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు ముల్లోకాలని బాధిస్తున్నాడు ఇంద్రుణ్ణి సైతం రాజభ్రష్టుని చేశాడు తరిమేశాడు ఋషులు యక్ష గంధర్వులు ఎవరైనా సరే అందరినీ నానాయ తిప్పలు పెడుతున్నాడు యజ్ఞయాగాదులు లేవి కూడా సరిగ్గా సాగనివ్వట్లేదు అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా వాళ్ళ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారు అటువంటి వాడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా మనిషి మంచివాడైతే ప్రకృతి కూడా చక్క సక్రమంగా ఉంటుంది ఇక్కడ రావణాసురుడు లాంటి వాడి వల్ల ప్రకృతి కూడా సరిగ్గా ఉండట్లేదు అతని పీడ విరగడయ్యే ఆలోచనని మీరే చెప్పండి అని చెప్పి బ్రహ్మని అడిగారు అప్పుడు బ్రహ్మ ఒక మాట చెప్పాడు ఏంటంటే ఈ రావణాసురుడు నా కోసం తపస్సు చేసి నన్ను వరం కోరాడు గంధర్వ యక్ష దేవ దానవుల నుంచి తనకు మరణం లేకుండా వరం అడిగాడు నేను ఆ వరాన్ని ఇచ్చాను నేను అయితే ఈ రావణాసురుడికి మానవులు అంటే చులకల అందుకని మానవుల నుంచి తనకే మహిళలే ఉండదు అనుకున్నాడు అందుకని మానవుల గురించే మాట్లాడలా కాబట్టి మానవుడి చేతిలోనే ఈ రావణాసురుడు మరణిస్తాడు అని చెప్పి బ్రహ్మ దేవతలతో అన్నాడు ఆ తర్వాత దేవతలు ఇంద్రుడు అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో కష్టాలు చెప్పుకున్నారు ఆయనే విష్ణుమూర్తిని రకరకాలుగా స్థుతించారు రావణాసురుడిని అందం చేయమని ప్రార్థించారు ఆ రావణాసురుడికి వరాలతో గర్వం వచ్చేసిందండి అసలు కన్ను మిన్ను కానట్లేదండి అందరిని నానా తిప్పలు పెడుతున్నాడు అటువంటి వాడిని సంహరించడానికి మీరు మానవుడుగా అవతరించాలి అని చెప్పి దేవతలు విష్ణుమూర్తిని కోరారు దశరథ మహారాజు గారికి ముగ్గురు భార్యలు ఉన్నారు వాళ్ళకి మీరు నాలుగు రూపాల్లో మీరే పుత్రుల కింద జన్మించాలి అని చెప్పి విష్ణువుని కోరారు విష్ణువు ఎవరైతే తన్ని ఆశ్రయిస్తారు ఆశ్రిత వత్సలుడు ఎవరైతే తనని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు అటువంటి వాడు విష్ణువు వాళ్ళకి అభయమిచ్చాడు సరే నేను దశరథుడికి నేను పుడతాను అని దశరథుడు యాగం చేసినప్పుడు ఆ యజ్ఞకుండంలో నుంచి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు వచ్చాడు ఈ బ్రహ్మ పంపించగా వచ్చినవాడు అసలు చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది ఆ పాత్రలో పాయసం ఉంది దివ్యమైన పాయసం ఉంది అది ఆయన దశరథుడికి అందించాడు అందించి ఈ పాయసం వల్ల సంపదలు కలుగుతాయి ఆరోగ్యం పెరుగుతుంది అన్నింటినీ మించి ఇది సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ దేవి పురుషుడు దశరథుతో చెప్పాడు ఆ దశరథుడు అది విని ఎంతో ఆనందపడ్డాడు ఒక పేదవాడికి కనుక లంకబెందెలు దొరికితే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అది అలా ఉంది దశరథుడు ఆ పాయసాన్ని తీసుకెళ్ళి తన భార్యలకి ముగ్గురికి ఇచ్చాడు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి వాళ్ళ ముగ్గురికి కూడా ఆ పాయసాన్ని ఇచ్చాడు ఆ తర్వాత ఒక సంవత్సర కాలం గడిచింది చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకి శ్రీరాముడు జన్మించాడు దశమి రోజు కైకేయికి భరతుడు సుమిత్రకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించారు ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో అయోధ్యలో ప్రజలందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి ఈ పేర్లు పెట్టారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వాళ్ళు శుక్లపక్ష చంద్రుడిలాగా ఎలాగైతే చంద్రుడు కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాడు ఆ విధంగా వాళ్ళు పెరుగుతూ ఉన్నారు వేదశాస్త్రాలను అభ్యసించారు ధనుర్ విద్య చక్కగా నేర్చుకున్నారు మంచి విజ్ఞానం కలిగిన వాళ్ళు అయ్యారు వాటికి మించి సద్గుణ సద్గుణరాసలిగారు విద్యార్థికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే సద్గుణాలు విద్య ఎంత వచ్చింది అన్నది ముఖ్యమైన కాదు వాడు మంచివాడా కదా అన్నది ముఖ్యమైన విషయం విద్యార్థి మంచివాడై ఉండాలి మంచితనంతో ఉండాలి మంచితనంతో ప్రవర్తించాలి రాముడు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని సేవ చేస్తూ ఉండేవాడు లక్ష్మణుడేమో రాముడితో తిరుగుతుండేవాడు లక్ష్మణుడికి ఏంటంటే చిన్ననాటి నుంచి కూడా అన్నకి సేవ చేయడమే అన్నిటికంటే మిన్న అని అనుకునేవాడు లక్ష్మణుడు రాముడికి ఆరో ప్రాణం లక్ష్మణుడు రాముడు లేకుండా లక్ష్మణుడు ఉంటాడు రాముడు ఎప్పుడక్క ఎక్కడ ఉన్నా సరే పక్కన లక్ష్మణుడు ఉంటాడు అదేవిధంగా రామ ఎలా అయితే కలిసి ఉంటారో ఇద్దరు అలా కలిసి ఉండేవాళ్ళు ఇలా నెమ్మది కాలం గడుస్తూ ఉంది పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు కొంత వయసు వచ్చింది ఒకరోజు దశరథుడు తన మంత్రులు పురోహితులు అందరినీ పిలిచి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేశాడు ఏంటంటే తన పిల్లలు పెద్దవాళ్ళ కుమారులు నలుగురు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళకి వివాహం చేద్దాము అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఎప్పుడైతే ఇటువంటి ప్రస్తావన తీసుకొచ్చాడో వాళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడబోతున్నారు ఇప్పుడు చాలా ఒక ముఖ్యమైన విషయం ఒకటి జరిగింది అప్పుడు ఏం జరిగింది ఏమిటన్నది మనం వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం